మిత్రులారా, మీరు చూస్తున్న ఈ మొక్క పేరు తగర్సా అంటారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్ని అడవి చెన్నంగి ఆకు అని కూడా అంటారన్నమాట. అయితే ఈ మొక్క ఏ వ్యాధులు పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. దీని ఆకులను మనం ఉపయోగించి తామర, సోరియాసిస్ వంటి వ్యాధులకి ఇది దివ్యమైన ఔషధం అన్నమాట. ఈ ఆకుల్ని తీసేసుకొని మంచిగా దంచి వాటిలో ఉన్న రసాన్ని తీసి ఆ రసాన్ని పసుపులో కలిపి ఎక్కడైతే సోరియాసిస్ ఉందో, తామర ఉందో అక్కడ పైన లేపనం చేసినట్లయితే సోరియాసిస్, స్కిన్ డిసీజ్, ఎటువంటి చర్మ వ్యాధులున్నా తగ్గిపోద్ది అన్నమాట. అంతేకాకుండా ఈ ఆకుల రసాన్ని ఎక్కడైనా గాయాలైనా వ్రణాలైనా పసుపులో కలిపి రాసినట్లయితే గాయాలు వ్రణాలు తగ్గిపోతాయి. దీని యొక్క ఆకు ఇంకా ఉపయోగం ఇంకొకటి కూడా ఉంది. కొంతమంది పైల్స్ తోటి బాధపడుతుంటారు, అటువంటి వారు ఈ ఆకుల రసాన్ని పసుపులో కలిపి ఎక్కడైతే పైల్స్ ఉంటాయో, మొలలు ఉంటాయో అక్కడ రాసినట్టయితే మొలలు, పైల్స్, మూలసింక వ్యాధి అనేది తగ్గిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు.